మొగల్తూర్లో పెద్దలు సుబ్బారాయుడు గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు గారు, మేము మొగల్తూర్లో పాదయాత్ర నిర్వహించి తిరిగి దిరుసుమర్లో గ్రంథి శ్రీనివాస్ గారి ప్రచారంలో పాల్గొనాలని చెప్పి వస్తూ ఉంటే, అక్కడ కొత్తాడ అనే గ్రామం దగ్గర కాళీపట్నానికి జస్ట్ ఆనుకుని ఆ గ్రామం దగ్గర సడన్గా కొద్దిమంది ఆవేశం మూర్తి భవించిన యువకులు, వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా సుమారు 4:30 ప్రాంతంలో గట్టిగా నినాదాలు, పర్సనల్గా రఘురామ కృష్ణరాజు డౌన్ డౌన్ అనే నినాదాలతో కారు దగ్గరగా వచ్చి అద్దంలోంచి కూడా వినపడేలాగా ఒక వికృతమైన హావభావాలతో అంటడం జరిగింది. నేను జస్ట్ చిరునవ్వు నవ్వి నేను వెళ్ళిపోయా. రిటర్న్లో వాళ్ళు ఒక ఫస్ట్ నాకు ఒక టాప్ అని చెప్పి ఒక రాయి తగిలింది కారుకి. ఆ వ్యక్తి కూడా కనపడ్డాడు. ఒక రాయి తగిలితే నేను సరే ఒక రాయితో కొట్టారు అని అనుకుని ఇమీడియట్గా నా సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయడానికి డోర్ తీసుకుని కారు దిగా. దిగిన సెకండ్లో ఇంకొక 2-3 రాళ్ళు కారు అద్దాలకి టక్క టక్క తగిలినాయి. ఇది ఏదో ప్లాన్డ్గా, ఎందుకంటే రోడ్డు మీద ఒక స్టోన్ పెల్టింగ్ అంటే వేరే విషయం, కానీ ఇన్ని రాళ్ళు ఒకసారే పడినాయి అంటే నేను ఇమీడియట్గా నా డ్రైవర్ని పోనే స్పీడ్గా అని చెప్పి నేను దిగి వెంటనే మళ్ళీ డోర్ వేసుకుని ముందుకెళ్ళిపోయా. ఆ తర్వాత మా సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని ఆపారు. ఈలోపు కొద్దిమంది ఆ కారు అద్దాలు, ఇన్నోవా కారు అద్దాలు బద్దలు కొట్టి కారు అంతా సొట్లు పెట్టడం జరిగింది. నా కారు వెళ్తూ ఉంటే కూడా ఒక వడగళ్ళ వాన వస్తే ఎలా ఉంటుందో అలాగా నా కారు మీద రాళ్ళతో దాడి చేశారు. మేము అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాం. చాలా ఆసక్తికరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, సరే ఆ సంఘటన ఏదో యువకులు ఏదో ఆవేశంలో చేశారు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే అనవసరం, ఇదొక చిన్న సంఘటనగానే నేను అనుకుని ముందుకెళ్ళిపోయాం. నేను భీమవరం వచ్చి పోలీస్ కంప్లైంటు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా అని నేను పోలీస్తో మాట్లాడి కంప్లైంట్ ఇవ్వక ముందే సుమారు 7:20 టైంకి అక్కడ ఇన్సిడెంట్ జరిగితే 7:40కో 7:50కో అనుకుంటా, నేను చూసింది 8:45 చూసా, నాగబాబు గారు నా ప్రత్యర్థి నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, కొంతమంది జన సైనికుల ముసుగులో కొన్ని అరాచక శక్తులు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి చర్యలను జన సైనికులు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎవరైనా ఇలాంటి అనుమానాలుండి జన సైనికులు ముసుగులో తిరుగుతూ ఉంటే జన సైనికులారా మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఒక చక్కటి సందేశం ఇవ్వటం జరిగింది. అప్పుడు దాకా అసలు ఆయన మీద నాకు అనుమానం రాలా. అంటే అసలు నేను ఇంకా మీడియాకి చెప్పలేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, నాగబాబు గారికి ఈ సంఘటన ఎలా తెలిసింది? తెలిసిన వెంటనే ఆయన చేయవలసింది ఏంటి, నాకు ఫోన్ చేసో లేదంటే పోనీ ఆయన అన్నయ్యకి తమ్ముడికి చెప్తే ఆ తమ్ముడైనా సరే ఈ జరిగిన సంఘటనని ఖండిస్తున్నామని చెప్పాలి. అసలు సంఘటనే జరగనట్టు, ఇటువంటి సంఘటన జరగవచ్చు అని ఆయన సందేశం ఇవ్వటం, అంటే నిజంగా ఇప్పుడు మీడియా వాళ్ళు నాగబాబుని అడగవలసింది ఏంటంటే, అంటే సంఘటన జరిగిందని తెలిసి మీరు ఇలా అన్నారా, లేదు ఇలాంటి సంఘటనలు జరగవచ్చు అని ఊహించి అన్నారా? 7:20కి సంఘటన జరిగింది, ఆయన ఎన్ని గంటలకి ఆయన మీడియా సమావేశం పెట్టి చెప్పాడు, లేదా ఎన్ని గంటలకి ఆయన ట్వీట్ చేశాడు? ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికైతే సంఘటనను ఖండించకుండా మీరు ఈ రకంగా ఎందుకు అన్నారు, లేదు ముందే మీరు ఊహించారా అనే డౌట్లు వస్తున్నాయి. నాకు ముందైతే ఆయన మీద డౌట్ రాలా. ఆయన ట్వీట్ చూసిన తర్వాత నాగబాబు గారి మనసులో ఏముందన్నది నాకు నిజంగా అర్థం కాలే. డెఫినెట్గా దీని వెనక ఎవరున్నా, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇట్స్ అన్ అటెంప్ట్ మర్డర్ కేస్, ఎందుకంటే రాయితో కొట్టాలన్నా రాయి తగలరా అని చోట తగిలితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో ఉన్నారా అనేది కూడా అనుమానం వస్తుంది. పోలీసులు డెఫినెట్గా నిన్న కొద్దిమందిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా తెలిసింది. నిజానిజాలు ఈరోజు సాయంత్రానికో రేపుకో వస్తుంది. అది నాగబాబు గారు అనుకున్నట్టు జన సైనికుల ముసుగులో ఉన్న ఇతర పార్టీ సైనికుల లేదు, వాళ్ళు నిజమైన జన సైనికులు అన్నదే. ఎందుకంటే ఈ మధ్యన ప్రతిదీ
ఈ మొబైల్ ఫోన్లో తీసేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ 10 రోజుల్లో వాళ్ళు తిరిగిన వీడియోలు ఉంటాయి. అది జన సైనికులు అయితే జనసేన అవి పెట్టుకుని తిరుగుతున్న వీడియోలు ఉంటాయి కాబట్టి పెద్దగా దొరకకపోవడం అనే సమస్య ఉండదు. డెఫినెట్గా రేపు ఉదయానికే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజమైన దోషులు ఎవరు, వారు వెనకాల ఎవరిదన్నా ప్రేరేపించారా, లేకపోతే వాళ్ళే స్వయం ప్రేరణతో కోపం ఆపుకోలేక నా మీద అటాక్ వచ్చారా. ఏదైనా గోదావరి జిల్లా ప్రజలు బేసిక్గా శాంతి కాముకులు. సినిమా డైలాగుల వరకు ఓకే తోలుతీస్తాను నారతీస్తాను అంటాం, కానీ నిజంగా ఇలాగా వాళ్ళ మాటలు ఎదా రాజా తదా ప్రజ, నాయకులు తోలు నారా తంత అని అంటామంటే ఏమో మనం కూడా తనొచ్చేమో అన్న ఉద్దేశంలో వాళ్ళని ప్రేమించే ఫ్యాన్సే చేశారా, లేదంటే వేరే రకంగా చేశారా. కానీ నాగబాబు గారు ట్వీట్ చూస్తే ఎలా అనిపిస్తుందంటే, వైజాగ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు చెప్పారో ఇది ఆయన మీద ఆయనే సరదాగా చేయించుకున్న దాడి అని, ఆ రకంగా అర్థం వచ్చేలాగా నాగబాబు గారు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఉంది. కాబట్టి నేను కూడా పోలీసుల్ని సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది, వాళ్ళు ఎవరో నేను కూడా గుర్తుపట్టగలను, మీరు పట్టుకుని వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్నీ చూసి వాళ్ళెవరో ఈయన ఈ రకంగా మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో మీరు నిజాలు పబ్లిక్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పార్టీ వాడైనా కానివ్వండి, ఆయన నాగబాబు గారు ఊహించినట్టు వాళ్ళు తెలుగుదేశం వల్ల లేకపోతే సిపిఎం సిపిఐ లేదంటే వైఎస్ఆర్ఏ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా నిజాలు బయటకు తీసుకురండి. ఎందుకంటే నాగబాబు గారు చేసిన అభియోగాల మీద ఈ క్లారిటీ అనేది ఇవాళ ప్రజలు కావాలి అని అనుకుంటున్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్గా చూడాలి అని అనుకుంటున్నారు, కానీ ప్యాకేజ్ స్టార్గా చూద్దామని అనుకోవట్లా. ఎప్పుడైతే పవర్ స్టార్ ప్యాకేజ్ స్టార్గా మారిపోయారో నిజంగా ఫ్యాన్స్ హృదయాలు కూడా బద్దలైపోతే మీ హృదయాలు, మీరు మీ బాధ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోండి, లేదా ఎన్నో లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారికే రాజకీయ గురువు అయిన నాగబాబు గారికైనా చెప్పుకోండి. కానీ నా మీద దాడి దేనికి, మీ హృదయాలు గాయపడ్డాయి, ఆయన ప్యాకేజ్ స్టార్గా మీరు అంగీకరించట్లేదు, ఆయనకి చెప్పుకోండి, ఆయనకి చెప్పాలి. కానీ నా మీద రాళ్లతో దాడి చేస్తే మీకేం వస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే ఆయన ట్వీట్ చూసాక వాళ్ళే ఏమో నా అనుమానం వచ్చింది. ఒక చిన్న ఎర్ర తుండు కూడా కప్పుకున్నారు, చిన్న తుండు రైల్వే కూలీలు వేసుకుని తుండులాగా వేసుకున్నారు వాళ్ళు. సో కాబట్టి నాకు డౌట్ అయితే వాళ్ళ మీద ఉన్నమాట నిజం. సో వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఈనాడు పేపర్లో నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఓటేయమని అడగల, అట్లీస్ట్ ఈనాడు పేపర్లో అయితే రాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు అనేదే ఆయన సందేశంగా ఉంది. ఎందుకంటే ఈ దోపు చాట్లు ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓపెన్గా వచ్చే పవన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించినట్టున్నారు. ఆయన ఇచ్చాడో ఇవ్వలేదో, ఈయన అన్నాడో అనలేదో, ఈనాడు పేపర్లో అయితే మటుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు అని చెప్పిందే చాలా స్పష్టంగా వచ్చింది. ఇటువంటి ప్యాకేజ్ రాజకీయాలు వద్దు పవర్ స్టార్ గారు. ఎందుకంటే ఆయన ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆయన ప్రశ్నిస్తే తంతానంటారు, వచ్చిన గొడవ ఆయన ప్రశ్నిస్తే వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి తంతానంటాడు. సో ఈ తన్ను రాజకీయాలు వద్దు. ఈ బ్యాలెన్స్ 3 రోజులు 2 రోజుల సమ్ చిల్లర గంటలు ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ టైము మీరు మీ ఎలక్షన్ మీదే ఫోకస్ చేసుకోండి, మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోనివ్వండి, మమ్మల్ని దయచేసి గాయపరచకండి. మేమైతే మా పార్టీ శ్రేణులకి స్పష్టంగా నిన్నే చెప్పడం జరిగింది, వైసీపీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, దయచేసి మీరు యాజిటేట్ అవ్వద్దు, సంయమనం పాటిద్దాం. మనల్ని డైవర్ట్ చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు ఈ రకంగా చేసుండొచ్చు, మనం మన ఎలక్షన్ మీదే ఫోకస్ చేసుకుందాం. అన్ని నేషనల్ ఛానల్స్ రిపోర్ట్స్ అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, రాజన్న రాజ్యం స్థాపిద్దాం, అది జగనన్న ద్వారా ఓటుతో మనం సాధిద్దాం అనేదే నేను వైఎస్ఆర్ మా కుటుంబ శ్రేణులకి నేను చెప్పింది. ఎటువంటి ప్రతిచర్యలకి మనం పాలుపడొద్దు, నిజం రేపొద్దుటికల్లా తెలుస్తుంది.